సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. గతంలో జిల్లా అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేసినప్పటికీ మళ్లీ యథావిధిగా ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ సెక్రటరీ మహేష్ ఈ కట్టడాలను ఆపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో పలుమార్లు నోటీసులిచ్చి కూల్చివేతలు చేసినా ఏమాత్రం చెల్లించకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణాలు ఆపకుంటే పంచాయతీ నుండి క్రిమినల్ కేసులు పెడతామని పంచాయతీ అధికారి మహేష్ హెచ్చరించారు. మీరు వినట్లేదంటే మీ మీద కేసులు పెడతాం అంతే. విను, విషయం విను. నువ్వు ఇట్లనే మీరు విని ఈయనకనే ఇంత కట్టుకోలు ఉండడం వల్ల మేము కేసులు తగ్గబోతున్నాం. కూరగొట్టు 6 రోజులు కూరగొడుతుంది, మళ్ళీ 2 రోజులు కూరగొడుతుంది. అయినా మీరు ఈయనక లాపర్వా చేసి కడతా పోతుంటే మేము కేసులు పెట్టుకుంటూ పోతాం. మీకు అంతే పోతే ఏమన్నా కోట్ల మీద కావాల్సి వస్తుంది. పంచాయతీలో ఇదివరకు డిమాలిషన్ చేసినప్పటికీ మళ్ళీ నిర్మాణాలు చేపట్టిన గృహ నిర్మాణాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి ఇదివరకు ఇచ్చిన నోటీసులతో పాటుగా మళ్ళీ మీ పనులు అట్లాగే కొనసాగిస్తే క్రిమినల్ కేసులు పెడతామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ మళ్ళొకసారి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వాళ్ళ పనులను కూడా నిలుపుదల చేయడం జరిగింది. వాళ్ళకు రేపు ఎల్లుండి ఒకవేళ వాళ్ళు అట్లే కొనసాగిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా